అందరం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వివిధ హోదాలలో రథసారథులే. ఎవరిక్కడ కార్యకర్తలు కాదు, నాయకులు. నాయకత్వం అంటే ఒక భరోసా, ఒక నమ్మకము, ఒక విశ్వాసం, ఎదుటి పార్టీకి ఒక అగ్గిపరాట లాగానే పోరాడతారనేటువంటి నమ్మకం. కార్యకర్తలకు మాత్రమే ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక అక్కలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా అంటే సమన్వయం తోటి పని చేసి క్యాడర్ యొక్క మనోధైర్యాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 30 లక్షల సభ్యత్వాన్ని ఖచ్చితంగా ఫిలప్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి బలమైనటువంటి నిర్మాణాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని ప్రజా పోరాటాలలో ముందుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఏ రకంగా ఐక్యం కావాలనేది వదిలేసి మనం మనమే మన సమస్యలను మన పార్టీ అంతర్గత విషయాలను బయటపెట్టి రచ్చకీర్చి క్యాడర్లో జనంలో ఒక అపనమ్మకాన్ని కలిగించేటువంటి వాళ్ళు నిజంగా నాయకత్వ స్థానాల్లో ఉంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే బూత్ స్థాయి నుంచి మనం ఇల్లు నిర్మించుకుంటున్నాం, ఈ ఇంట్లో మనం ఉండబోతున్నాము, ఈ ఇల్లు ఎన్ని సంవత్సరాలు మనం ఎంత పటిష్టంగా నిర్మించుకుంటే మరి అంతకాలం మనకు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రక్షణగా ఉంటుంది అనేటువంటి విధంగా ఒక కుటుంబ పెద్ద ఎట్లయితే ఉంటాడో నాయకుడు కూడా ఆయా స్థాయిలలో నాయకత్వం వహించేటువంటి నాయకుడు కూడా అంతే ఓపికతోటి సమన్వయకర్తగా పనిచేసుకుంటూ వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చాలా చోట్ల చూస్తా ఉన్నాం సభ్యత్వం నీకు ఇయ్యను నీకు ఇస్తా నీకు ఇయ్యను నీకు ఇస్తా అనేటువంటివి కూడా రాకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా రావాలనుకునేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కష్టకాలంలో రైతు కష్టపడి ధాన్యం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా పడిపోయినేమో చేన్లల్లని పెరిగేరుకుంటారంటారు. ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా మనం సమీకరించుకొని బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని నిర్మాణం చేసుకోవాలి. తద్వారా మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అధికారంకి వచ్చి పేదలకు రక్షణగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ